ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడరా అందుకే కదా నేను ఉన్నాను ఎవరు బాబది ఓ సారీ సార్ ఏంటయ్యా సారీ ఏడేళ్ల నుంచి చదువుతున్నావు బోర్ కొట్టదయ్యా నీకు ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా అవును అసలు నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావు మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకిల్ జాక్సన్ ఏమిటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామనే చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం ఏమవుతామని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టరో కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ళు పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్ ఏ సంధ్య నీకో విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా సచ్చినోడా నీకు సావరాదట్రా ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా చంపేస్తారా రే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను రానా చంపేస్తారా రే మామా 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 ప్లీజ్ మామా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా ప్లీజ్ మామా సరేరా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక్క నిమిషం వీరికి ఏం కావాలో అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆడరావునా కుమ్మి హలో సార్ మీ అబ్బాయినా సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏమిటి మీరు అనేది చిన్నపిల్లలు ఏడుస్తుంటే అక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి ఏం పేరెంట్స్ అండి మీరు ఫ్యారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగ్గా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరినే కనడానా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట ఈ అంకుల్ వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట ఎక్కిస్తారు బాబు వదిలేదన్నా తప్పు మీ నాన్న అన్నాడు కదా తెరను తెరనన్నా అరే బాలు దీనికి పెట్టేస్తావా అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణ ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళు ఇంకెవరు చూస్తారా ఏ తనకు మాత్రం మనసు ఉండదా
చూడు నేను అమ్మని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఏయ్ ఎంత గొప్ప మనసు రా నీది. చాలా లేటుగా తెలుసుకున్నావు. ఒరే అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యూఆర్ రియల్లీ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టంగానే నా వైపు చూడమే. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బ మోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ. ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబు వాసు అంటే నువ్వేనా? ఏంట లుక్ నువ్వేనా పెద్ద పిస్తావా? అమ్మా నువ్వా, ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు నాకు ఫోన్ చేసి ఎన్ని నెలలేండి. రవి అది ఇక్కడ కాదు, ఆ గోడకి అట్టుళ్ళు. అట్టగే నమ్మ గారు. ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిలిచారు ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ముందస్సులు విజయవాడకే వేశారు, నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా. ఎందుకమ్మా హైదరాబాద్కి? నా ప్రాణం నీరానిక. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనైనా కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు? చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళ ఎన్నో మందిని చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలాగా అనిపిస్తుందిరా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన వాటి విని బెజవాడికి వెళ్ళిపోండి, కనక దొరితో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసన్నయ్య, నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు, అందుకేగా. కరెక్ట్, ఇంతకీ మన బాబురా అక్కడ. ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయింది అంతే. ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం, ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది, అసలు ఎంత మంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమల నేను లంచ్ కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమల, మీ ఆయనకి ఏంటి ప్రాబ్లమ్? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్, కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్ వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లమ్? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది? లేకపోతే ఏంటమ్మా, ఆయనకి 50 ఏళ్ళని నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా? ఏంట్రా అది నాన్న రాక్ చేస్తుంది.